హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సేమియా కేసరీ అండి ఈ సేమియా కేసరీ చేసుకోవడం చాలా ఈజీ అండి ఐదే ఐదు నిమిషాల్లో ఈ సేమియా కేసరీని చేసుకోవచ్చు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిలో టూ త్రీ స్పూన్స్ నెయ్యిని వేసి వేడి చేసుకుందామండి ఈ వేడైన నెయ్యిలో పది పదిహేను జీడిపప్పులను వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇవిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియాని వేసుకుని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ సేమియాను పక్కన పెట్టుకొని ప్యాన్ను మరలా స్టవ్ మీద పెట్టుకుని దీనిలో టూ కప్స్ వాటర్ని వేసుకుందామండి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో ఫ్రై చేసుకున్న సేమ్యాని వేసుకుందాం సేమియా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ సేమియా ఉడకడానికి ఐదారు నిమిషాలు టైం పడుతుందండి ఇలా సేమియా పూర్తిగా ఉడికిపోవాలి సేమియా ఉడికిపోయిన తర్వాత దీనిలో అరకప్పు షుగర్ని వేసుకోవాలండి సుగర్ని వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ షుగర్ అంతా పూర్తిగా కరిగిపోవాలండి ఈ విధంగా షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇదంతా బాగా కలిసిన తర్వాత దీనిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని దీనిలో వేసుకుందాం వేసుకుని మరొకసారి అంత బాగా కలుపుకుందామండి అలాగే అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఫుడ్ కలర్నే వేస్తున్నానండి కలర్ఫుల్గా కనిపించడం కోసం వేసుకుంటున్నాం మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే అవాయిడ్ చేయండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో ఈ సేమియా కేసరిని వేసుకుందామండి అంతేనండి టేస్టీ టేస్టీ సేమియా కేసరి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్